పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండల కేంద్రంలో సొసైటీ పెట్రోల్ బంక్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పన్నుల మీద పన్నులు వేస్తూ మే నెలలోనే 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. పెట్రోల్ 100 రూపాయలు పైగా పెరిగింది. డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా నేపథ్యంలో కార్మికులు వ్యవసాయ కార్మికులకు పనులు కోల్పోయి చిన్నకారు సన్నకారు రైతులు అకాల వర్షాలతో పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పెరిగిన ధరల వలన కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నారు. ప్రజలపై భారాలు పడుతున్నాయి. గ్యాస్ ధర కూడా పెంచారు. నూనె మంచి నూనె 180 రూపాయలు పెరిగింది. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు పెరిగి ఆ భారం ప్రజలపై పడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు అనుమూల మురళి, మండకం కుమారి, వాహనదారులు పాల్గొన్నారు. పార్టీ మండల కార్యదర్శి, నా పేరు తుమ్మల సత్యనారాయణ. పోయిన నెలలో పెట్రోల్ డీజిల్ ధరలో 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 33 రూపాయలు పెట్రోల్ చేసిందని అనేక ధర్నాలు రాస్తా రోకలు చేశారు. అలాంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు 100 రూపాయలు దాటిపోయింది పెట్రోల్ ధర. మన కింద రాష్ట్రం శ్రీలంక అయినా మన భారతదేశం పెట్రోల్ అమ్మే ఏదైతే ఉందో శ్రీలంకకి ఈరోజు మనం పెట్రోల్ అమ్ముతున్నాం. సగానికి సగం 50 రూపాయలు ఈరోజు పెట్రోల్ ధర శ్రీలంకలో అమ్ముతుంటే ఈ రోజున డబల్కి డబల్ సొంకాల మీద సొంకాలు మన భారతదేశంలో 100 రూపాయలు దాటిపోయింది పెట్రోల్ ధరలు. ప్రపంచంలోనే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతున్నాయని ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ సంస్థలన్నీ దివాలా తీసే పరిస్థితిలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సొంకాల పేరుతో జిఎస్టీల పేరుతో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంది. ఒక నెలలోనే 18 సార్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు ఉంది. కనీసం ఈ రోజున మన వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా దాన్ని ఖండించే పనిలో లేదు. ఈరోజు దాంతోపాటుగా బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సొంకాల మీద సొంకాలు వేసి ఎవరైతే ప్రజల మీద భారాలు పెంచుతుంది, దీంతో పాటు కరోనా నేపథ్యంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని కంటుతున్నాయి, ప్రజల మీద భారాలు తగ్గుతున్నాయి, భారాలు పెరుగుతున్నాయి. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీగా నిరసన కార్యక్రమం చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి.